ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం మండలంలో కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీలో నిర్వహించారు. కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, జీఎన్లు ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీలో ఎర్రకొండపాలెం ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి, ఎర్రకొండపాలెం ఎస్ఐ ముక్కంటి సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఎర్రకొండపాలెం ఏఎంసీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, జడ్పీటీసీ అభ్యర్థి చేదురు విజయభాస్కర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొప్పర్తి ఓబలిరెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు. చైనాలో పుట్టి అక్కడి నుంచి దాదాపు ప్రపంచంలో 150 దేశాల వరకు విస్తరించి మరి మన దేశంలో కూడా రావడం దీని ప్రధాన కారణం ఏంటంటే మరి అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ద్వారానే కానీ ఇది మన దేశంలోనూ మన ప్రాంతంలో పుట్టినటువంటి వైరస్ కాదు. ముఖ్యంగా మరి దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అది వచ్చినాక ఇబ్బంది పడేకన్నా రాకముందే మరి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకునంటే అది మనం కానీ మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ రాకుండా చేసుకోవచ్చు. ముఖ్యంగా మరి మన పరిసరాలను కానీ మనం కానీ శుభ్రంగా ఉండడం చాలా అవసరం. ప్రతిరోజు మరి చేతుల్లో మరి దాదాపు 10 నుంచి 15 సార్లు మరి సబ్బుతోటి శుభ్రపరచుకోవడం, మరి తుమ్ములు వచ్చినా దగ్గు వచ్చినా మరి ముఖానికి కానీ నోటికి ముక్కుకు మరి కర్చీఫ్ లాంటివి మరి గుడ్డ పెట్టుకొని దుక్కడం దగ్గడం కానీ లేకపోతే తుమ్మడం కానీ చేయడం, ఎక్కువగా వేళ్లను నోటికి ముక్కుకు కంటికి తగలకుండా చూసుకోవడం, అలాగే ఇది కొన్ని రకాల పక్షుల వల్ల వీటి వల్ల వస్తుంది కాబట్టి వాటన్నింటినీ మరి వాటికి దూరంగా ఉండటం, అలాగే ఎక్కువగా మరి జనమంతా ఒక చోట కూడి ఉండకుండా ఉండటం, మరి ఇటువంటివన్నీ జాగ్రత్తలు పాటిస్తే మరి దాదాపు మనమే దాన్ని మన దగ్గరకు రానికుండా చేసుకోవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించవలసిన ఎందుకు అంటున్నామంటే ఈ కరోనా వైరస్ ముఖ్యంగా వ్యాప్తి చెందడానికి ఎక్కువగా ఒక ముందుకు మనం అనుకున్నట్టు జంతువుల నుంచి జంతువుల ద్వారా వచ్చింది, తర్వాత మనుషుల నుంచి మనుషులుగా త్వరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనందరం కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దీంతో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వము మరియు మన కలెక్టర్ గారు కూడా 2020 తర్వాత విదేశాల నుంచి మన గ్రామాలకు ఎవరైనా వచ్చారని వాలంటీర్ల ద్వారా సర్వే చేయించడం జరిగింది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ వాళ్ళకి టెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా వారి యొక్క గ్రామాలకు వెళ్లిన తర్వాత 14 రోజుల లోపల వాళ్ళ లోపల ఏదైనా వైరస్ ఉన్నట్లయితే 14 రోజుల లోపల ఆ వైరస్ బయటకు వస్తుందనే ఉద్దేశంతో ఆ 14 రోజులు వాళ్ళని ఇంటి నుంచి బయటికి రాకుండా డాక్టర్స్ డైలీ వెళ్లి వాళ్ళని పరిశీలించడం జరుగుతూ ఉంది. వైరస్ ఏమైనా పొరపాటున 14 రోజులు వాళ్ళు బయటకు వచ్చినట్లయితే వాళ్ళని తీసుకుని వెళ్లి ఒంగోలులో లేదా మార్కాపురంలో దీనికోసం